సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1-10 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును, యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నుంచిన విడికాండ్లు ఓడిపోదురు, తృట్టిల్లిన వారు బలము ధరింతురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి గునిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారంలో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు. బలము చేత ఎవడును జయమునందడు, యెహోవాతో వాదించు వారు నాశనమగుదురు. తరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుమువలే గర్జించును, లోకపు సరిహద్దుల్లో నుండి వారిని ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మరి ఒకసారి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో నీకు అడుగుపెట్టే భాగ్యం ప్రసాదించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతాలు చేసే దేవుడవు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అట్లు మా జీవితంలో నువ్వు చేసిన ఆ అద్భుతమైన కార్యమును బట్టి, నీవిచ్చిన రక్షణను బట్టి ప్రభువా, నీ ఆరాధన దినాన్ని పునస్కరించుకొని నీ మందిరంలో నీ పేరు పెట్టబడిన ప్రజలతో నేను కూడా ఉండి నిన్ను స్తుతించే భాగ్యం ప్రసాదించినందుకు వందనాలు. పాటల ద్వారా నిన్ను నీవు మహింపరచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి ప్రభువా, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆరాధించాలని ఆశపడుతూ ఉండగా చదవబడిన లేఖన భాగముల మీద మీ ఆశీర్వాదం ఉంచుతూ రండి. ఇందు నిమిత్తం నిలబడుతున్న నీ దాసుడనైన నేను ఎంత బలహీనుడనో నాకంటే బాగా నీవు ఎరుగుదువు. దయతో నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ప్రజల మేలు కొరకై నీ మహిమార్థమై నన్ను నిలబెట్టుకుంటూ రమ్మని, పలుకుటకు వాక్శక్తినిమ్మని నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నిన్నడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను దయచేస్తానన్న నీ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుంటూ ఉండగా మా మధ్య నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని ఉంచి మా హృదయాలను ప్రేరేపించి నువ్వు ఆశించిన విధానంలో ప్రభువా నిన్ను ఆరాధించటానికి నీ కృపను ప్రసాదిస్తూ రమ్మని, మరొకసారి నన్ను నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనములతో స్తుతించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 100లో మనం ఒక మాట చదువుకుంటాం, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. గానము చేయుట, పాడుట. గాడ్ వాంట్స్ అవర్ లైఫ్ టు బి ఏ సాంగ్. దేవుడు మన జీవితాలని
ఒక పాటగా ఉండాలి అని అనుకున్నాడు. ఆ పాటకి సంగీతాన్ని సమకూర్చటానికి తన వాక్యాన్ని ఆధారం చేసుకొని మనకు మన దైనందిక జీవితంలో మనం పనిచేసే చోట్ల మందిరంలో తోటి సహోదరులతో ఇతరులతో మనకున్న సంబంధ బాంధవ్యాలను ఆధారం చేసుకొని ఆ సంగీతాన్ని సమకూర్చాలనుకున్నాడంట. ఒకవేళ నీ సంబంధ బాంధవ్యాలలో నీకు ఆయన దయచేసిన బాధ్యతలు ఒప్పజెప్పిన సంగతుల విషయంలో నువ్వు చక్కగా ప్రవర్తించగలిగితే, నువ్వు సరైన విధానంలో స్పందించగలిగితే, ఆ పాటలో శృతి తప్పక నీ జీవితం ఇతరులకి ఒక మధురమైన సంగీతంగా ఉంటుందట. ఒకవేళ ఆయన ఇచ్చిన బాధ్యతల్లో నువ్వేదైనా పొరపాటు చేసి నిన్ను నీవు ఆయనకి సరెండర్ చేసుకోకుండా అప్పచెప్పుకోకుండా ఏదైనా పొరపాట్లు జరిగితే అపశృతి పలుకుతుందట. ఆ రాగం వినటానికి వినసొంపుగా ఉండదు. అట్లు మన జీవితాలు కూడా దేవుని దృష్టికి అంతగా బాగో. తలంపేంటి అనంటే, ఉత్సాహ గానముతో యెహోవాను స్తుతించుడి అని చెప్పినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ జీవితాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా మనం స్పందించగలిగితే, మనకి ఇవ్వబడిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలిగితే, మన హృదయంలో ఆ సంతోషం ఉప్పొంగితే దానితో మనం ఉత్సాహ గానం చేయొచ్చు, సంతోష గానంతో దేవుణ్ణి స్తుతించవచ్చు. బైబిల్ గ్రంథంలో ఎన్నో కీర్తనలు వ్రాయబడి ఉన్నాయి. ఆ కీర్తనలతో పాటుగా కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. మేరీ సాంగ్, మరియ పాడిన పాట, సాంగ్ ఆఫ్ జకరియా, జకరియా పాడిన పాట, హన్నా పాడిన పాట అనంటే హన్నా విజ్ఞాపన కదా అనంటే, ఆ విజ్ఞాపన, హన్నా యొక్క విజ్ఞాపన అనేది, ఇట్ ఈజ్ ఏ సాంగ్ ఆఫ్ ప్రేయర్, అది ప్రార్థనా కీర్తన. ఇట్ ఈజ్ ఏ సాంగ్ ఆఫ్ ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. దేవునికి తను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో తన ప్రార్థనని దేవుడు ఆలకించి తనకి జవాబిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతతో దేవునికి తను పాడుకున్న పాట. ఆ పాడిన పాటలో తన ప్రార్థనకి జవాబుగా పాడిందా లేదా యెహోవాను బట్టి సంతోషగానం చేసిందా అనేది చూడకముందు, ఇలా ప్రార్థనా కీర్తనలు కొన్ని ఉన్నాయి. 72వ కీర్తన గనక మనం తీసుకుంటే అది కూడా ఇట్ ఈజ్ ఏ ప్రేయర్ ఫర్ ఏ కింగ్, రాజుకు సంబంధించినటువంటి ప్రార్థన చేసినటువంటి కీర్తన. కానీ ఆ చివరి వచనాల్లో ఏమని ఉంటుందో చూడండి. 72వ కీర్తన చివరి వచనాలు 18-19 వచనాలు. దేవుడు కలిసి చదువుకున్నాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమెన్, ఆమెన్. యెషయ్య కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిశాను. దీన్ని బట్టి మనం ఏమైనా కంక్లూజన్ చేయొచ్చు అనంటే, వీ కెన్ కంక్లూడ్ దిస్ యాజ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఇండిస్పెన్సబుల్ ఫ్రమ్ ద వర్షిప్ క్షమించండి థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఇండిస్పెన్సబుల్ వన్ ఫ్రమ్ ప్రేయర్. ప్రార్థన అనే దానిని ఆధారంగా చేసుకొని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. మనం ఫిలిప్పి 4:6 కూడా అది చూస్తాం. ఏ విషయంలోనూ చింతపడవలదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకమైన విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రార్థనాపూర్వకమైన విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుడి. హన్న తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు దేన్ని బట్టి చెల్లించింది? వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ సాంగ్ ఆర్ ప్రేయర్ ప్రేయర్ సాంగ్ అని అంటే, తను దేవుని యొక్క పరిశుద్ధతను ఎత్తిపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఆయన అనంత జ్ఞానాన్ని ఎత్తిపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అంతేకాదు, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అదే చివరిలోకి వచ్చేసరికి ఆయన యొక్క తీర్పులు ఎంత న్యాయమైనవో, యెహోవా నీ కార్యములు సత్యములు, నీ మార్గములు న్యాయములు, ఆయన తీర్పులు ఎంత న్యాయమైనవో, కంటి చూపును బట్టి కానీ వినేదాన్ని బట్టి కానీ ఆయన తీర్పు తీర్చడు. అలా ఆయన న్యాయాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూడగలం. దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ సాంగ్. అయితే మొదటిగా హన్న దేన్ని బట్టి ప్రభువుని ఆరాధించింది అని తెలుసుకునే ముందు ఆయన పరిశుద్ధతను, ఆయన సర్వశక్తిని, ఆయన సర్వజ్ఞానాన్ని బట్టి ఆరాధించటం మాత్రమే కాకుండా అంతకంటే హైలైట్ ఏంటంటే ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆరాధించింది. ఎందుకు అంటే హన్న అనే పేరుకు అర్థమే కృప అనే అర్థం. హన్న మీన్స్ గ్రేస్, దేవుని కృప. ఆయన కృపని జ్ఞాపకం చేసుకొని ఆరాధించింది. అంటే తను ఆరాధించిన అంశాలలో మొదటి వచనం మనం తీసుకుంటే, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఈ మూడు వచనాల్లో మొదటి వచనం నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. తన సంతోషం ఇక్కడ వచనాన్ని బట్టి చూస్తే దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకు ఒక పిల్లవాడిని ఇచ్చాడనో, ఒక మగబిడ్డను దయచేశాడనో కాదు. తన సంతోషం, తన ఆరాధన, తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది యెహోవాను బట్టి మాత్రమే తను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాను బట్టి తనకు కలిగిన సంతోషాన్ని తను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంది. కీర్తనాకారుడు కూడా ఇదే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. కీర్తన 13:5 అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 13:5 నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను. ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఐ ట్రస్ట్ ఇన్ యువర్ అన్ఫెయిలింగ్ లవ్ అని రాయబడి ఉంది. ఈ అన్ఫెయిలింగ్ లవ్, కృప అనే దాన్ని మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే దానిలో మరొక అర్థం ఉంది. కృపను గురించి చాలా అర్థాలు మనకు తెలుసు. మరొక అర్థం ఏంటంటే ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఏ గుడ్ విల్. అన్ఫెయిలింగ్ లవ్ అనే మాటకి ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఏ గుడ్ విల్, ఒక మంచి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. ఆ దృఢ సంకల్పం, మంచి చేయాలనే దృఢ సంకల్పం, మంచి దేవుడు, దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు, అటువంటి గొప్ప దేవుడికి ఉన్నటువంటి దృఢమైన సంకల్పం ఏంటి అని ఆలోచిస్తే ఆయనకు మన ఎడల ఎంత మంచి చేయాలి వాళ్ళకి అనే ఆశే. ఆ మనకు రక్షించే విషయంలో, ఆయన మనల్ని రక్షించే విషయంలో ఆయన యొక్క దృఢమైన సంకల్పం, రక్షణలో కొనసాగటానికి మనల్ని ఆయన అనుక్షణం
తన వాక్యం ద్వారా పోషిస్తూ, దైవజనుల ద్వారా పోషిస్తూ, మనల్ని ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు అనుభవించే విధంగా చేయటంలో తనకున్నటువంటి దృఢమైన సంకల్పం, తను ఆశించిన విధానంలో మనం జీవించాలని ఆ ప్రక్రియలోకి నడిపిస్తూ, మనల్ని శ్రమల ద్వారా తీసుకొని వెళ్తూ తన మహిమకు మనల్ని పాత్రులుగా చేయాలనే తన దృఢ సంకల్పం ఈ వచనాల్లో మనకు కనపడతా ఉంది. ఇది హన్నా జ్ఞాపకం చేసుకొని అనే మాట ఏంటంటే, యెహోవా యందు నాకు సంతోషము కలిగి ఉన్నది. మరలా చూసుకుందాం, యెహోవా నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దీనిని మనం చూస్తే ఇన్ ద లార్డ్ మై హార్న్ ఈజ్ లిఫ్టెడ్ అబౌవ్ అని రాసింది. హార్న్ ఈజ్ లిఫ్టెడ్ అబౌవ్, ఆయన నా కొమ్మును హెచ్చించి ఉన్నాడు. ఆయన మహాబలం ఏంటి అని అంటే, ఆయన బలాన్ని బట్టి మనం అతిశయించే విధంగా మనం హెచ్చించబడే స్థితిలోనికి ఆయన మనలని తీసుకొని వెళ్ళాడు. దీన్ని అర్థం చేసుకోవటానికి కీర్తన 89:17 అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 89:17 వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. కొమ్ము హెచ్చించబడుట అనే మాట, వన్స్ హార్న్ ఈజ్ లిఫ్టెడ్ బై గాడ్ అనే మాటను గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాట యొక్క అర్థం ఏమని ఉంది అనంటే, అది ఇట్ ఈజ్ నోన్ యాజ్ డెలివరెన్స్ ఫ్రమ్ ద డిస్గ్రేస్. డిస్గ్రేస్ అంటే కండిషన్ ఆఫ్ అన్ఫేవర్. ఆయన కృపకి మనం పాత్రులం కాదు, ఆయన దయాదాక్షిణ్యాలు పొందటానికి మనము అర్హులం కాదు. ఎందుకు అర్హులం కాదు? ఈ అన్గ్రేస్ అనే మాటకి, డిస్గ్రేస్ అనే మాటకి ఇంకొక పర్యాయ పదం ఏముంది అనంటే, మిస్గ్రేస్ అనే పర్యాయ పదం ఉంది. మిస్గ్రేస్ అనంటే యు ఆర్ ఎలిజిబుల్ టు బి పనిష్డ్, నువ్వు శిక్షించబడటానికి మాత్రమే పాత్రుడివి అనే అర్థం. ఎందుకు మనం శిక్షించబడటానికి మాత్రమే పాత్రులం? ఎందుకు మనం ఆయన కృపకి అర్హులం కాదు? అసలు కృప అంటేనే అర్హత లేని వారి ఎడల ఆయన చూపించే జాలి కదా, దయ కదా. డిస్గ్రేస్ అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన స్థితి అది. మనం ఆయన ఫేవర్, ఆయన యొక్క ప్రసన్నత పొందటానికి అర్హులం కాదు. అటువంటి స్థితిలో ఆయన మన ఎడల తన దయాదాక్షిణ్యాలని కుమ్మరించాడు. అందును బట్టి మనం ప్రభువుని ఈ దినాన ఆరాధించాలి. ఏంటి, ఏ స్థితిలో ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనంటే, అదే సమూయేలు 2:8 మనం అందరం కలిసి చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇక్కడ 2 పదాలు గమనించండి, దరిద్రులను మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దరిద్రుడు ఏంటి ఇక్కడ ఇవ్వబడిన దరిద్రం అనంటే, మంటిలో ఉన్న స్థితి. ఈ మంటిలో ఉన్న స్థితి దేన్ని జ్ఞాపకం చేస్తుంది? దేవుని యొక్క, మానవుని యొక్క దయనీయమైన స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అదే మనం 103వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ 103వ కీర్తనలో ఆయన మనము మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మంటివారము అని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, 103వ కీర్తనలో ఎన్నో వచనం, 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మంటివారము అనంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి దరిద్రం, దరిద్రుడు అనంటే పూర్ ఫెలో అని అర్థం. ఏంటి మనకున్నటువంటి పూర్ స్థితి అని అడిగితే ఆ దరిద్రమైన స్థితి ఏంటి అనంటే మనం ఏ స్థానంలో ఉన్నామో, మన స్థితి ఏంటో, మన గతేంటో, మనం ఎంత మంటి పురుగు లాంటి వాళ్ళమో అనే స్థితిని మనం జ్ఞాపకం చేసుకొనకుండా మన జీవితాలలో భక్తిహీనత చోటు చేసుకొని గర్వంతో అహంభావంతో మనం జీవించే జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మంటివారమని జ్ఞాపకం చేసుకొనుడి అనే చోట మరొక మాట మంటి మన్ను డస్ట్ ఇట్ ఇండికేట్స్ అబౌట్ ద డెత్ చావుని గురించి జ్ఞాపకం చేస్తుంది. అది ఏంటి మన చావు? ఆది నాన మనం ఆ పండు దినమున నీవు చచ్చెదవు అని చెప్పిన మాటలను మనం గమనించినట్లయితే నిజంగా ఆ పండు దినమును చచ్చాడా అనంటే చనిపోయింది ఆత్మ. మన ఆత్మ చనిపోయి పాతాళంలోకి వెళ్ళవలసిన స్థితిని మనకి జ్ఞాపకం చేస్తుంది. పాతాళంలో ఉన్న స్థితి అదే 103వ కీర్తనలో మనం మొదటి 3 వచనాల్లో మనం చదువుకుంటాం. 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈ స్థితిలో మనం ఉండగా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పాపాన్ని బట్టి మనం సమాధిలోనికి వెళ్ళిన వారంగా అయిపోయాం. ఆత్మ చనిపోయింది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. లేమిగల వారిని పెంట కుప్ప మీద, లేనివాడు అంటే కలిగి ఉన్నవాడు లేనివాడు, ఇక్కడ కూడా ఆడికి ఉన్నటువంటి లేనితనం ఏంటి అనంటే పెంట కుప్ప మీద ఉండి కూడా పెంట కుప్ప మీద నేనున్నాననే స్థితిని గుర్తించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. చిన్న కుమారుడు తండ్రితో గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత పందులు తినే పొట్టు కూడా తినటానికి సిద్ధపడ్డాడు అనంటే తన స్థితిని గుర్తించలేకపోయాడు. ఇదే లేమితనం. మనకి కావలసిందేంటో, కావలసిందేంటో, మనకు అక్కరలేనిదేంటో మనకు తెలియలేకపోవటమే. దీనికి కారణమేంటి? మన యొక్క అవివేకం, మన మనోనేత్రాలకి సాతాను కలుగు చేసినటువంటి ఆ గృఢితనం. అదే పాపం నుండి, మంటిలో దరిద్రమై ఉన్న స్థితిలో నుండి, లేమిలో నుండి, లేమిగల వారము, పెంట కుప్పలో ఉన్నవారము, సరైన అండర్స్టాండింగ్, అవగాహన లేని స్థితిలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఈ దినాన ఆరాధించాలి. అలా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ హన్న తను దేవుణ్ణి స్తుతించేటప్పుడు మొదటిగా తన ఎడల దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుడు తనకి కృపను ప్రసాదించి తన్ని ఎంత గొప్పగా చేశాడో దాన్ని బట్టి ఆయన్ని ఆరాధిస్తూ హన్న అలా ఆరాధించుకుంటూ చివరిలోకి వెళ్ళి ఒక ప్రాఫెటిక్ వర్స్ని తను చదివింది. ప్రవచనాత్మకమైనటువంటి వర్స్ 10వ వచనంలో చివరి భాగంలో, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, ఆయన అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును. సమూయేలు ద్వారా ఏ రాజులైతే అభిషేకించబడబోతున్నారో ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఆ వచనంలోనే ప్రవచనాత్మకంగా మరేం జ్ఞాపకం చేసుకుంటుందంటే, అలా దావీదు రాజు యొక్క వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని తను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. యెహోవాను బట్టి సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఆయన తన కొమ్ముని హెచ్చించిన విధానాన్ని బట్టి, కొమ్ము బలము
ప్రభావమునకు చిహ్నంగా ఉందనుకుంటే, తనకిచ్చినటువంటి ఆ బలాన్ని బట్టి, ఆ మహాశక్తిని బట్టి ఆయన్ని స్తుతించి గణపరుస్తూ ఉంది. అంతేకాదు మరొకటి ఆవిడ జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, తను యేసుక్రీస్తు వారు అభిషిక్తుడు, క్రీస్తుగా ఉదయించబోతున్నాడు, అభిషేకించబడిన వాడు, ఎనాయింటెడ్ అనే మాటకి పర్యాయ పదం మూలములో మెస్సయ అనే పదం ఉంది. అదే వేరే లాంగ్వేజ్లోకి వెళ్తే, గ్రీక్ లాంగ్వేజ్లోకి, ఎనాయింటెడ్ అంటే క్రైస్ట్ అనే మాటకి అర్థం వస్తుంది. క్రీస్తు అంటే అభిషక్తుడు అనే అర్థం. ఆ అభిషక్తుడు తండ్రితో సమానముగా హెచ్చించబడిన ఆ స్థితిని, ఇప్పుడు బలాన్ని ప్రసాదించింది, తను అభిషేకించిన రాజుకు బలం ప్రసాదిస్తాడు అనంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఎటువంటి బలాన్ని ప్రసాదించాడు అనంటే, తను తనని తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో రక్షకుడిగా ప్రత్యక్షమై ఆయన దయను, ఆయన కనికరాన్ని మన ఎడల చూపించుట మాత్రమే కాక, ఆయన తనను తాను ఖాళీ చేసుకొని శాపగ్రస్తమైన సిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకునే శక్తిని ప్రసాదించాడు. అంతేనా? సమాధిలో చనిపోయిన స్థితిలో పాతాళంలో మనం జీవిస్తున్న మనలను బ్రతికించటం కోసం ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. అన్ఫెయిలింగ్ లవ్, మనం అన్ఫేవరబుల్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో తను మనల్ని డిస్గ్రేస్, అన్ఫేవరబుల్ కండిషన్స్లో మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని అలా తను చనిపోయాడు. అలా చనిపోయిన వ్యక్తి విషయంలో తను అభిషేకించిన రాజుకు బలమును ప్రసాదించాడు. మీరు జీవాధిపతిని చంపితిరిని కానీ తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపటానికి యెహోవా దేవుడు తను ఉపయోగించినటువంటి, వినియోగించినటువంటి ఆ బలాతి శయమును బట్టి మనం ప్రభువుని ఈ దినాన ఆరాధించాలి. అట్లు ఆయన చేసిన బలియాగము ద్వారా, ఆయన చేసిన బలియాగం ఏంటి, ఆ బలియాగాన్ని మరొక మాటలో యెహోవా ప్రసన్నత, బ్యూటీ అనే మాట. బ్యూటీలో నుండి ఒక మాట వచ్చింది, బెనోవలెన్స్ అని. బెనోవలెన్స్ అనే మాట జనరాసిటీ అనే మాటలో నుంచి వచ్చింది. జనరాసిటీ అని అంటే అర్థం ఇవ్వటానికి ఇష్టపడటం. మన స్థితి మంటిలో పడి ఉన్నటువంటి స్థితి, మన స్థితి పెంట కుప్పలో పడి ఉన్నటువంటి స్థితి, మనం ఏమాత్రం ఆయన ప్రసన్నతకి అర్హులం కాదు, అటువంటి మనలను ఎవరు ప్రేమిస్తారు? ప్రేమించిన ఎవరు ప్రాణం పెడతారు? మన కోసం ఎవరు చనిపోతారు? అలా తన ప్రేమను వ్యక్తపరిచిన సంగతులను హన్నా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. అలా జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని దేవుడు తన ఎడల చేసిన మహోపకారాలను బట్టి ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఘనపరుస్తూ కొనియాడుతూ తన యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటా ఉంది. తన యొక్క పరిశుద్ధతను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా ఉంది? ఇలా మనలను రక్షించే దేవుడి వంటి దేవుడు మరి ఎవరూ లేరు. ఆయనతో ఎవరిని సాటి చేయగలం? అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయన అడిగేటువంటి ప్రశ్న, మీరు నన్ను ఎవరితో సమానునిగా, సాటివాయనిగా చేయగలుగుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు అని మనం అక్కడ చదువుతాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఇలా ఆయన ప్రశ్నించే దాంట్లో, ఆయన యొక్క పరిశుద్ధతని జ్ఞాపకం చేసుకునే దాంట్లో మూడు సంగతుల్ని ముఖ్యంగా హన్నా జ్ఞాపకం చేసుకొని తన పరిశుద్ధతను బట్టి ఆయన్ని ఆరాధిస్తూ ఉంది. ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయన వంటి పరిశుద్ధ దేవుడు లేడు,
నీవు తప్ప ఆశ్రయదుర్గం ఏదియూ లేదు అని అన్న దేవుణ్ణి గణపరిచేటప్పుడు తను జ్ఞాపకం చేసుకున్న మరొక సత్యం ఏంటంటే, ఈ హోలీనెస్ పరిశుద్ధత అనే మాటలో ఎవరితో పోల్చలేని భయముతో కూడిన భక్తి కలిగి ఆయన్ని ఘనపరచటానికి అర్హుడైన వ్యక్తి ఆయనే అనేటువంటి సత్యాన్ని తను జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ పరిశుద్ధతలోనే ఆయన అనంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు, అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు మరెవరునూ లేరు అనే సత్యాన్ని తను జ్ఞాపకం చేసుకుంటుంది. అంతేకాదు ఆయన నీతియుక్తమైన న్యాయమైన తీర్పులను ఆవిడ జ్ఞాపకం చేసుకొని హన్న ప్రభువుని ఆరాధించి గణపరుస్తూ ఉంది. ప్రభువా, నీవు పరిశుద్ధుడివైన దేవుడవు అని మనం దేవుణ్ణి ఎత్తిపట్టుకొని ఆరాధించేటప్పుడు ఈ భావం మన మనసులో కలిగి ఆయన్ని ఆరాధించాలి. ఏంటా భావం? భయభక్తులతో కూడినటువంటి గౌరవాన్ని ఇవ్వగలిగేటువంటి మన దేవుడి లాంటి దేవుడు మరి ఎవ్వరునూ లేరు, ఆయనకి సాటి అయిన వారు ఎవ్వరునూ లేరు, ఆయన వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు అని చెప్పబడినప్పుడు ఆయన ఇచ్చేటువంటి భద్రత మరి ఎవ్వరు ఇవ్వలేరు. పర్ఫెక్ట్ సెక్యూరిటీ, అటువంటి భద్రతని, అటువంటి గొప్ప సంగతిని చేయగలిగే వాళ్ళు మరి ఎవ్వరూ లేరు అని హన్న తనని హెచ్చించి గణపరుస్తూ ఉంది. అలా తను దేవుణ్ణి హెచ్చిస్తూ మరికొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. 4-6 చదువుకుందాం. 4-6 చదవండి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిలిన వారు బలము ధరింతురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కన్ను, అనేకమైన పిల్లలను కన్నది కృషించి పోవును. ఈ 4 మాటల్లో మనం గమనించినట్లయితే హ్యూమన్ బీయింగ్స్గా మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. గాడ్స్ ఆఫెన్ వర్క్స్ కాంట్రరీ టు ద హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్పెక్టేషన్స్. మానవులంగా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి విరుద్ధంగా దేవుడు చూపెడతాడు. అంతే కదా, మనల్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో కూడా ఈ లోకంలో బలవంతులకి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది, కానీ బలహీనులమైన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, దరిద్రులమైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నీచులమైన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మహాబలమును ప్రసాదించి మనం సరైన విధానంలో జీవించటానికి ఆయన అన్ని రకాల తన ప్రయత్నాలను చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఈ దినాన ప్రభువుని ఆరాధించాలి. అలా హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్పెక్టేషన్స్కి వ్యతిరేకంగా విరుద్ధంగా ఆయన అలా చేయటానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన యొక్క ఫోర్సైట్, ఆయన యొక్క ముందు చూపు భవిష్యత్ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అలాగా అని అంటే మనం భవిష్యత్ జ్ఞానాన్ని చూడలేని వాళ్ళం, కానీ దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని చూడగలడు. ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు ఏ స్థానంలో ఉండాలి, ఏ స్థానంలో ఉండబోతున్నారు, గత వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ ఆయన ఎరిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అలా ఆయన భవిష్యత్ కాల జ్ఞాని అయి ఉన్నాడు. అందును బట్టి హన్న దేవుణ్ణి ఆరాధించి స్తుతించటం మాత్రమే కాకుండా తను స్తుతించే మరొక అంశం ఏంటి అనంటే, అలా మనల్ని కూడా భవిష్యత్తు గురించినటువంటి సంగతులు, జరగబోయే సంగతుల గురించినటువంటి నిరీక్షణ కలిగి జీవించగలిగే ధన్యతలోనికి మనల్ని ప్రభువు నడిపించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత 2 మనం గమనించినట్లయితే, తర్వాత 8-6 అందరం కలిసి చదువుకుందాం.
ఐదు ఆరో వచనం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఈ వచనాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తాయంటే ఆయన సార్వభౌమాధికార చిత్తాన్ని చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు, ఆయన ఎన్నుకున్నటువంటి సేవకులను ఆయన చేసినటువంటి ఆ ఆశ్చర్య అద్భుత కార్యాలను చేయగలిగే సామర్థ్యాన్ని, ఆ మహాబలాన్ని, ఆ శక్తిని ఆయన ప్రసాదించగలిగినటువంటి దేవుడు అని ఈ రెండు వచనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఏలియాని మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు, ఆ విధవరాలు ఏలియా విషయంలో నిష్ఠూరమాడినప్పుడు, ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి దేవునికి తను ప్రార్థన చేసి లెగవటంతోనే ఆ పిల్లవాడు చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడు. యేసుక్రీస్తు వారి గురించి బోల్డనే ఉదాహరణలు మనం చూడొచ్చు. పాడె ఎదురుగా వస్తూ ఉంటే ఆ తల్లికి ఒక్కటే ఒక్క కుమారుడు, ఆయన పాడె ముట్టి స్వస్థపరిచి ఆ చనిపోయిన కుమారుణ్ణి తిరిగి లేపి తల్లి చేతికి అప్పచెప్పాడు. ఒకవేళ ఆ కుమారుడు మారుమనసు పొందాడో పొందలేదో మనకైతే తెలీదు. పాతాళంలోకి వెళ్ళాడు చనిపోతే, ఆ నిత్య నరకంలోకి వెళ్ళిపోయాడు అని అనుకుంటే ఆ నరకంలో నుండి, ఆ పాతాళంలో నుండి కూడా బయటికి తీసుకురాగలిగే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాము. అలా మనం ఈ యొక్క 10 వచనాలని ఒక కంక్లూజన్కి తీసుకొని వచ్చి మనం ప్రభువుని ఎత్తి పట్టుకోవాల్సిన అంశాలు ఏమై ఉన్నాయి అని అంటే, మొదటిగా హన్న యెహోవాను బట్టి యెహోవా యందు తన హృదయము సంతోషించుచున్నది. యెహోవాను బట్టి తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసి ప్రభువుని ఆరాధించింది. మనం కూడా ఆ యొక్క సంతోషాన్ని ఎత్తి పట్టుకొని ప్రభువుని ఆరాధించాలి. ఇలా దేవుడు మనలని రక్షించి ఆ రక్షణలో కొనసాగే ప్రక్రియలో ఎన్నోసార్లు మనం హన్నావలే రకరకాల ఇబ్బందులకి గురవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎల్కానా మరి యొక్క భార్య హన్నాని తోలనాడి తృణీకరించి ఆవిడ్ని నిరాకరించినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. అలా నిరాకరించబడిన స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి తను ప్రార్థన చేసి దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేయుట ద్వారా తన మనవిని దేవుడు ఆలకించాడు. తను ప్రార్థన చేసే ప్రక్రియలో తను ఎంతో కాలంగా నాకు ఒక కుమారుడు కావాలి, కుమారుడు కావాలి, కుమారుడు కావాలి అని ప్రార్థన చేస్తూ వచ్చింది. కానీ ఒక దినానికి దేవుడు ఒక వెలిగింపిచ్చాడు తనకి. తను తన కోసం అడుగుతుంది, ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం అని, ప్రభా నువ్వు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నేను నీకు ప్రతిష్ఠిస్తాను అని హన్నా చెప్పటం మనం గమనిస్తాం. అలా అనటం మరుక్షణమే హన్నా హృదయము యెహోవాను బట్టి ఆనందించటానికి, హర్షించటానికి దేవుడు సహాయం చేశాడు. మన దైనందిక జీవితంలో, ఈ యాత్రా జీవితంలో కొనసాగే ప్రక్రియలో ఎన్నోసార్లు మనం కూడా వీ మే బి రిఫ్యూజ్డ్, ఇతరుల చేత తృణీకరించబడిన వాళ్ళం, నిరాకరించబడిన వాళ్ళంగా ఉండొచ్చు. వీ మే బి మిస్అండర్స్టూడ్, మనం అపార్థం చేసుకోబడిన వాళ్ళంగా ఉంటే ఉండొచ్చు. వీ మే బి అన్సీన్ అండ్ అన్సపోర్టెడ్, మనల్ని ఎవరూ సపోర్ట్ చేయకుండా మనల్ని వెలివేయొచ్చు గాక. ఈ పరిస్థితులన్నీ దేవుడు మనకు ఎందుకు కల్పిస్తాడు? ఇది ఆలోచన. ఇవన్నీ పరిస్థితులు దేవుడు కల్పించడం ద్వారా మన జీవితాల్లో మనం ఇంకా దేవుని మీద ఎక్కువగా ఆధారపడటానికి దేవుడు మనల్ని పురికొల్పుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అలా ప్రతికూల పరిస్థితుల్ని మనలో క్రియేట్ చేసి ఆయన వాక్యం ద్వారా మనకు వెలిగింపిస్తూ ఆయన ఉద్దేశించిన ఆ యొక్క ఆ మహిమ యొక్క అంతస్తులోనికి మనం రావాలని దేవుని యొక్క ఆశ. దాని నిమిత్తం ఆయన కొన్ని పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితుల్ని హన్నా జీవితంలోలాగా మనలో అనుమతిస్తాడు. కానీ మనం ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయగలగటం ద్వారా ఈ మాట కూడా హన్నా పలికినట్టు మనం పలకొచ్చు.
నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఇది మొదటిగా మనం ప్రభువుని ఆరాధించవలసిన అంశం. రెండవది, ప్రభువా నీలాంటి పరిశుద్ధ దేవుడు మరి ఎవరునూ లేరు, నీకు సాటి అయిన వాడు ఎవరునూ లేరు, ఆ వాటి లెక్క చొప్పున నక్షత్ర సమూహములను పేరు పెట్టి పిలవజేయువాడవు నీవే. నీ అధిక శక్తి చేత, నీ బలాతిశయము చేత ఒక్కటైనను విడిచిపెట్టువాడవు కాదు. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన మన పేరు పెట్టి పిలిచిన దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. జీవితంలో అలసిపోయిన పరిస్థితుల్లో, సొమ్మసిల్లిన పరిస్థితుల్లో ఆ మహాబలాన్ని మనకు ప్రసాదించి ప్రతిదినం ఆయన కొరకు ఎదురు చూడగలిగితే, యెహోవా కొరకు ఎదురు చూడగలిగితే, ఆయన మీద ఆశ పెట్టుకోగలిగితే మనకు నూతన బలాన్ని ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు. ఆ అనుభవంతో మనం ఈ దినాన ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు మనల్ని ఆయన మన ప్రతి క్రియని పరీక్షించేవాడు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. యిర్మీయా గ్రంథంలో అదే చదువుతాం, ప్రభువా యెహోవా మా దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా మహాదేవా, నీ అధిక శక్తి చేత, నీ బలాతిశయము చేత ఈ సృష్టిని సృష్టించిన మా సృష్టికర్తమైన దేవుడవు అని చెబుతూ కింద వ్రాయబడిన మాట ఏంటంటే, వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రులందరినీ కన్నులారా చూసే దేవుడు. మన ప్రతి చర్యను ఆయన గమనించి దానికి గాను ఆయన బహుమానాన్ని, జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. అంతేకాదు ఆయన యొక్క దూరదృష్టి, భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ పాతాళంలో నుండి ఎంతోమందిని రక్షించినటువంటి దేవుడు మనల్ని కూడా ఒక దినానికి ఆ పాపాన్ని బట్టి మరణానికి వెళ్ళిపోయినప్పటికీ, మరణించిన నరుడు తిరిగి బ్రతుకున ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా తిరిగి మనల్ని లేపి తనతో పాటు సమానంగా కూర్చోబెట్టే ఆధిక్యతలోనికి, ఆ సింహాసనం మీద, ఆ మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టే ఆధిక్యతలోనికి మనల్ని తీసుకొని వస్తాడనే నిరీక్షణ మనకు ప్రసాదించాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి.